చంద్రబాబు బతికేందంటే హైవే మీద బళ్ళు పెట్టుకొని నువ్వు జనము ఎరగబడి రావడం సిగ్గేనే ఉండాలి నీకు చెప్పడానికి లేదా చెప్పేవాడికి రాసేవాడికైనా సిగ్గు ఉండాలడమ్మ అప్పుడు ఇదేంద్ర ఇది ఇంత దారుణంగా ఉందని చెప్పి చెప్పాను పోలీసు వాళ్ళని రోడ్డు మీద పెట్టుకొని ఎన్ఎస్సీలను రోడ్డు మీద పెట్టుకొని నువ్వు అని నిలబడి నీకు జనం వచ్చిందాకా కూలికి మాట్లాడుకున్నటువంటి వాళ్ళు కదా నీ మీద అంత ప్రేమ ఉంటే నీ మీద అంత అభిమానం ఉంటే జనం ఎరగబడి వచ్చేవాళ్ళైతే నువ్వు అనుకున్న సమయానికి వాళ్ళ కోసం నువ్వు ఎదురు చూసావా నీ కోసం జనం ఎదురు చూడలేదా జనం కోసం తమరు ఎదురు చూశారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు నాలుగు గంటలకి జనం వచ్చేవాళ్ళు ఆరు గంటలకు మీటింగ్ అంటే నీకు దిక్కు దశ లేకుండా ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా ఒక్కసారి గమనిస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పర్యటన కేవలం ఆత్మస్థుతి పరిణతితో చెనక్కాయల చంద్రబాబు ఆత్మస్థుతి పరిణతితో తప్ప నీ పేరే చెనక్కాయల నమ్మ చంద్రబాబు కదా కాబట్టి చెనక్కాయల చంద్రబాబు చేసినటువంటి పని ఏంటంటే ఆత్మస్థుతి పరిణతితో తప్ప ఏది కనకారం లేదు ఉద్ధరించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది నువ్వు ఇంకా కోమాలోనే ఉండవు అనేటువంటిది గుర్తుంచుకో పాపం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండవు నీ పార్టీని ఆడ పెట్టుండవు ఎవరు నువ్వు కానీ నీ కొడుకు కానీ ఎక్కడ ఏమి తిరిగినా సరే ఈ జిల్లాకు సంబంధించి ప్రజలు నిన్ను చీకుట్టి పంపించేశారనేటువంటిది కాకపోతే దౌర్భాగ్యం ఇదేం కర్మ అన్నట్టుగా నువ్వు కడుగు పెట్టినటువంటి సమయం 8 మంది కుటుంబాలు గోడుగోడం అనేటువంటి తప్ప ఒరిగింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడికి సంబంధించి నెల్లూరు జిల్లా పర్యటనలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఆ సినిమా చూడలే, అతను చూస్తుంటాడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఏమన్నా సినిమాలు చూస్తున్నాడు నాకు తెలియదు, ఎందుకంటే నేను సినిమాలు చూడటంలే. ఆ సినిమా పేరు కూడా నేను వినలా ఎప్పుడు, కాబట్టి పాపం ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి సినిమాలు చూసుకుంటున్నాడు, అప్పుడప్పుడు వస్తున్నాడు, ఏడుకొచ్చి మామూలుగా మాట్లాడిపోతున్నాడు, సినిమా డైలాగులు చెప్తున్నాడు, సినిమా డైలాగులు పేరుతో తిరుగుతున్నాడు. కాబట్టి నేను విలన్ అవుతానా? రామారావును పొడిచి వెన్నుపోటు పొడిచి పార్టీ పెంచుకున్నటువంటి అతను విలన్ అవుతాను? నేను ఎవరిని వెన్నుపోటు పొడిచి పార్టీలు పెరుక్కోలేదు కదా, నేను ఎట్ట విలన్ అవుతాను? అరే ఎవడు వచ్చినా చేర్చుకుంటే ఏ స్థాయి ఏందని ఈడే స్థాయి లేనట్టు ఇక్కడ స్థాయి ఉండేవాడు. నీకు స్థాయి లేనటువంటి వాడైతే చంద్రబాబుకి ఏమి స్థాయి ఉందా? బలవాడు కూడా నువ్వు మాట్లాడడానికి ఏమి స్థాయి లేనటువంటి అంటే నేల టికెట్ గారు చంద్రబాబు అయితే నువ్వు మళ్ళీ ఆయనకి ఇంకో స్థాయి కలిగినటువంటి వాడు ఎందుకు వస్తాడు? ఆయనకు తోడుకునేడు వస్తాడు, జోకు జోకు రాసుకుంటే బూడిద అన్నట్టుగా. ఈయన స్థాయి అంతా అందరికీ తెలియదు. నేల టికెట్ గారు అయితే మళ్ళీ ఆయనకు స్థాయి కలిగినటువంటి వాడు రావాలి. నీ స్థాయి ఏందని అడగాలి మీరు. మీడియా అడగాల్సింది ఏంటంటే అసలు తమరి స్థాయి ఏంది చెప్పండి అండి, సెలవు ఇవ్వండి అని అడగాల. ఏ స్థాయి లేనటువంటి వాడైతే ఆయనకేంది స్థాయి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినంత మాత్రాన్ని స్థాయి రాదు. ఏ స్థాయి లేనటువంటి వాడికి ఎవడొచ్చినా తీసుకుంటాడు, దారిన పోయేటువంటి వాడు ఎవడొచ్చినా తీసుకుంటాడు, కొండ వేస్తాడు, కప్పుతాడు, పోతాడు. దానికి సంబంధించి ఎవరున్నా ఏమీ అవకాశాలు లేనటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మామూలుగా ఇప్పుడు మనం టికెట్ కొన్నాడు కల్లా రాదు బహుమానం, తగలదు లాటరీ. లాటరీ టికెట్ కొని పెట్టుకుంటే తగిలితే తగలితే తగలకపోతే ఆ బ్యాచ్ కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయేది. ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలనుకున్నటువంటి వాడు శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి చంద్రబాబు దగ్గరికి ఎందుకు పోతాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు, పార్టీకి సంబంధించి ఎవడో ఒకడు మాట్లాడినంత మాత్రమే పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. పార్టీకి సంబంధించి మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సక్రమంగా ఉన్నాయా లేదా, సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అనేటువంటిది నేను ఇంకొకరో ఇంకొకరో కాదు, పార్టీకి సంబంధించి ప్రజలు చెప్తారు. ప్రజలకు తెలుసు ఈ ప్రభుత్వం ఎంత మేర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది, ఎంత సమర్థవంతంగా ఇస్తుంది అనేటువంటిది. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, వారు ఏ ఉద్దేశంతో ఏం మాట్లాడారనేటువంటిది తెలియకుండానే మనం ఏదో మాట్లాడుతున్నారని చెప్పి దాని మీద కామెంట్ చేయడం వల్ల గ్యాప్ పెరగదు తప్ప పార్టీలో మరొకటి ఉండదు. పార్టీలో అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, నాయకులు కూడా సంతృప్తిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అదే కదా మన చెప్పింది కూడా, అదే కదా ఎక్కడన్నా ఈడ పెట్టండి అంటే మీరు ఊరు రావడానికి ఎంట్రీ, అయ్యా ఈడ ఫ్లెక్స్ కట్టొద్దంటే మీరు ఊరు చెప్పడానికి ఎంట్రీ, పోలీసు వాళ్ళు పోతే వాళ్ళని దొరుకుంటారు, వాళ్ళ నానా మాటలు అంట్రీ, పోలీసు రాజ్యం వెళ్తుందంట్రీ, మీరు తీసిపోయి సౌందర్య దూరిస్త్రీ. ఎవడు చేయాలి ఈ పనులు? ఎవడు చెప్తాడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడికి ఏడ మీటింగ్ పెట్టాలని కూడా
కులవాసం దూచి 8 మందిని చంపేసిపోతివి. అవును, కందుకూరు పట్టణంలో పర్మిషన్ లేదని దేశపై మామూలుగా ఆమెను సొంతంగా దూరుస్తాడు. ఆ బస్సును తీసిపోయా బుద్ధి ఉండాలి కదా పోయినోడికి. ఒరే ఎక్కడ ఉండరా, నాకు ఎంతమంది జనం వస్తారు, ఏ విధంగా మీటింగ్ పెట్టుకోవాలనుకోకుండా నేరుగా పోయి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ తీసిపోయి బాలాజీ నగర్ సందులో పెడితే ఎట్టుంటది? చంద్రబాబు నాయుడు మీద నేరు వస్తే ఇప్పుడు బాలాజీ నగర్లోనూ వస్తాడు. విశాలమైనటువంటి ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలు పెట్టాం, విశాలమైనటువంటి ప్రదేశాల్లో పెట్టాం, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసాం. ఆ రోజు కేవలం పైలట్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేదు. చంద్రబాబు నాయుడుకి ఇంకా ఎన్ఎస్సి కవర్ ఉంది. ఈరోజు సఫిషియెంట్ గా ప్రొటెక్షన్ ఇచ్చాం. ఎంతమంది పోలీసు కావాలంటే అంతమందిని ఇచ్చారు చంద్రబాబు నాయుడు బందోబస్తు కి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా వస్తే కనీసం అక్కడ అవసరమైనటువంటిది కూడా కనీసం బందోబస్తు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మేము చూసాం ప్రత్యక్షంగా, ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నాం, చూసాం. ఎక్కడ కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి అటువంటిది. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. కరెక్టే, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇదేం కొత్త కాదు, మీకు తెలుసో తెలీదో ఎలక్షన్ ముందు చెప్పాడు. అన్నీ ఇవే కాకుండా ఆ పిచ్చోడు చెప్పిన మాట, హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా 80% పెరిగిందన్నాడు. చంద్రబాబు నాయుడు ఎంత పిచ్చోడంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నెంబర్లన్నీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల నాయకులకు ఉంటాయి. వాళ్ళకు ఫోన్ చేసే స్పరణ అంటున్నాయంటే అందినోడు అందినాయని చెప్పి, అందలేదు నోడు అందలేదనే. మీరు సంతోషంగా ఉండాలంటే సంతోషంగా ఉంటే 80% సంతోషంగా ఉన్నారు. వాళ్ళకే ఫోన్లు చేస్తున్నాడు చంద్రబాబు ఇప్పుడు. ఏటంది పార్టీ పర్సెంట్ బ్రహ్మాండం, ఎదురులేదు తిరుగులేదు, కొడతాం మళ్ళీ 175 అంటుండే ఆయన. మళ్ళీ ఆ 23 ఏడిస్తే సార్, ఆయన ఎక్కువ అధికారంలోకి రాబడలే ఇప్పుడు ఉన్నటువంటి 23 ఏడిస్తే సార్. చంద్రబాబు నాయుడు నేను రెసిపీ చెక్కిస్తే పిల్లడు ఒక మాట అన్నాడు. చంద్రబాబు నాయుడు పాపం తల కిందకి దించుకోలేక అల్లాడాడు. నాకు నీ డబ్బుతో మా నాన్న కావాలని అడిగాడు. సిగ్గుండబడ్డా చంద్రబాబుకే. ఆ పిల్లవాడు అడిగాడు, పర్లేదు జరిగిందో జరిగిపోయిందంట. అంటే ఈయన పాపం ఈయనకి సంబంధం లే, వాళ్ళ ప్రాణాలు మేము పోయినా నువ్వు పోయి ఆ సందులో బస్సు దూర్చి వాళ్ళ ప్రాణాలు తీసుకుని జరిగిందో జరిగిపోయింది భగవంతుడు అటు చేశాడంటే, ఇది నువ్వు దూర్చిందా భగవంతుడు చేశాడు. భగవంతుడి మీద మళ్ళీ నెపం వేశాడు. అది చంద్రబాబు నాయుడు చేసిపోయి ఆ సందులో బస్సు దూర్చి 8 మంది చచ్చిపోతే ఆ తప్పు భగవంతుడి మీద వేశాడు చంద్రబాబు. దేవుడు చేసిన తప్పు అంటే ఆయన చేసింది కాదంట.